డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోని ఎనలేని గుర్తింపుని క్రేజ్ని సొంతం చేసుకున్నారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఆరంభంలో ఎన్నో విజయాలు కూడా సొంతం చేసుకున్నారు తాజాగా ఓ మంచి స్టోరీతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశారు ఆరంభంలో అదిరిపోయే టాక్ వచ్చింది పదకొండు రోజులకి మంచి కలెక్షన్స్ సంపాదించింది ఫ్యామిలీ స్టార్ మూవీ పదకొండు రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి పన్నెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది టాలీవుడ్ అండస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం విజయ దేవరకుండా పరశురామ్ కలయికలో వచ్చిన మరో చిత్రం ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్గా చేశారు ఈ మూవీని శ్రీ వెంకటేశ్వరరావు క్రియేషన్స్ ప్యానెల్పై ప్రముఖ నిర్మాత రాజు నిర్మించారు గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలో నటించారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన టాక్ తెచ్చుకున్నాయి విపరీతమైన బజ్ క్రియేట్ అయింది సోషల్ మీడియాలో ఇక అనుగుణంగానే మంచి బిజినెస్ చేసుకుంది మార్కెట్ వైజ్ ఫ్యామిలీ స్టార్ విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ నైజాంలో పదమూడు కోట్లు సీడెడ్ నాలుగున్నర కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదిహేడు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ముప్పై నాలుగు కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు ఓవర్సీస్ ఐదున్నర కోట్లతో కలిపి నలభై మూడు కోట్ల మేర బిజినెస్ అయింది శుక్రవారం గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముందు రోజు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకుని అక్కడ కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది డీసెంట్ టాక్తో అక్కడ కూడా ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపించింది ఇక ఈ సినిమాకి దాదాపు మంచి కలెక్షన్స్ అయితే నమోదవుతూ ఉన్నాయి పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి తొలి రోజు పదిహేను కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇక రెండో రోజు మూడో రోజు మరో పన్నెండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చి ఇరవై ఏడు కోట్ల రూపాయల మార్క్ దాటింది ఇక ఐదో రోజు సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ అందుకున్నాయి ఆరో రోజు మూడు కోట్ల రూపాయలు ఏడో రోజు రెండు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇక పదో రోజు కలెక్షన్స్ రెండు కోట్ల రూపాయలు వస్తే పదకొండో రోజు సుమారు కోటిన్నర వరకు కలెక్షన్స్ వచ్చాయి మొత్తం నలభై ఐదు కోట్ల రూపాయల వస్తువుల మార్క్ అందుకున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా పన్నెండో రోజు ఆక్యుపెన్సీ ముప్పై ఒక్క శాతం వరకు కనిపిస్తోంది నైజాంలో ఇరవై ఎనిమిది శాతం సీ రెండు రోజులుగా కనిపించింది పన్నెండో రోజు కలెక్షన్స్ సుమారు కోటి డెబ్బై నుంచి కోటి యాభై లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది